ఏపీకి మరో వాయుగుండం పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఈ నెల 22న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం వాయువ్య దిశగా వెళ్లి ఈ నెల 24 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఈ వాయుగుండం వల్ల తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఏపీకి వచ్చే 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, నంద్యాల, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, కర్నూలు, పార్వతీపురం మన్యం, విశాఖ, నంద్యాల, శ్రీ సత్యసాయి, అనంతపురం, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలలోని కొన్ని ప్రాంతాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అనకాపల్లి, కోనసీమ, ఎన్టీఆర్, ఉభయ గోదావరి జిల్లాలు, పల్నాడు, ఏలూరు, కృష్ణా, గుంటూరు, కాకినాడ, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక వర్షాలకు బయటకు ఎవరు వెళ్లవద్దని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు వెళ్లకూడదని తెలిపారు. వర్షాల సమయంలో పిడుగులు కూడా పడే అవకాశం ఉందని, ఆ సమయంలో రైతులు పొలాలలో ఉండవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు ఈ నెల 29న వచ్చే నెల 3న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఎక్కువగా ఉత్తరాంధ్రలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షాల దృష్ట్యా జిల్లాలోని అధికార యంత్రాంగాన్ని విపత్తు నిర్వహణ సంస్థ అప్రమత్తం చేసింది. అత్యవసర సహాయక చర్యల కోసం విపత్తుల సంస్థ కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేసింది. లోతుట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. భారీ వర్షాలతో పొంగిపొర్లే వాగులు, కాల్వలు, రోడ్లు, కల్వర్ట్లు, మ్యాన్ హోల్స్కు దూరంగా ఉండాలని తెలిపింది. భారీ వర్షం పడేప్పుడు బయట ఉన్నట్లయితే విద్యుత్ స్తంభాలు, తీగలు, చెట్లు, హోర్డింగ్స్ దగ్గర ఉండరాదని సూచించింది. వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశువుల గొర్రెల కాపరులు చెట్ల కింద, పోల్స్, టవర్స్ కింద ఉండవద్దని విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది.